ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా క్యాలెండర్ అనేది డిసెంబర్ 25 ముందు వారం ఓపెన్ చేయడం జరిగింది. ఈ మన మధ్యలో ఉన్న హరిబాబు వచ్చి క్యాలెండర్ ఓపెన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. 2023 క్యాలెండర్ అండి, 2023 2023 క్యాలెండర్ అండి. మొదటి క్యాలెండర్ మన మధ్యలో ఉన్న హరిబాబుకి ఇస్తున్నాను. బాలకృష్ణ మీకు పట్టుకొచ్చేస్తాను. ఇది 2023 క్యాలెండర్ అండి. అదే విధంగా మనం సర్ క్రిస్మస్ గిఫ్ట్స్ ఆ రోజుకి ఆ రోజు అంటే మనకు అవ్వట్లేదండి. భోజనాలు అయ్యేసి కొంచెం తుప్పుడైపోతుంది, కొంతమందికి వెళ్తున్నాయి కొంతమందికి వెళ్తలేదు. అదేవిధంగా చిన్నపిల్లలకి ఈ కవర్ అండి, పెద్ద పిల్లలకి అక్కడ ఉన్న గ్రీన్ కలర్. అదేవిధంగా మనకి ఎగ్జామ్ రాయడానికి వస్తారు కదా వాళ్ళందరికీ జూట్ బ్యాగ్ జిప్ ఉంటుందండి దీంట్లో. అదేవిధంగా మంచి వాటర్ బాటిల్ కూడా పెట్టాను. ఈరోజు ఇవన్నీ మనం తీసేసుకుందాం చాలా వరకు. ఆ రోజు కరోజు అంటే అవ్వట్లేదు. ఓకేనండి, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. అనందంటే బాగానేద్దాం, మరి బాగానేద్దామండి. శరీరం కేవలం నిష్ప్రయోజనమే కదా అని ఎవరైతే చెప్పారో వాళ్లే మార్చుకుని శరీరం గురించి చెప్పిన పాఠం అండి. ఎవరో కాదు, జయశాద్ పిడి సుందరరావు గారు చెప్పిన పాఠం అండి. మన వాళ్ళు ఎవరిని అడిగినా శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మీయ జీవించినది వ్యవహార స్వార్థ ఆరోగ్యం 63 వచ్చిన ప్రకారం మనల్ని జీవింపజేసేది ఆత్మే. శరీరం గురించి పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. 70 కేజీలు 100 కేజీలు 150 కేజీలు పెరిగిపోయినా పర్లేదు, పట్టే అంత పవర్ వచ్చేసినా పర్లేదు, మనం దేవుని పని చేస్తే చాలనే పరిస్థితుల్లోనికి సమాజం వెళ్ళిపోయింది. నేను కొంచెం విత్తనాలు తింటానండి, పచ్చి కూరగాయలు తింటాను, నన్ను చూసి అందరూ హేళన చేస్తారు. ఈ పాట విన్న తర్వాత నన్ను మెచ్చుకుంటాను నేను. ఓకేనండి, మనం చర్చ ప్రారంభం నుంచి కూడా మనం చెప్తున్న మాటలు ఏంటంటే ఆరోగ్యం గురించి కూడా మనం అప్పుడప్పుడు మధ్య మధ్యలో 10 నిమిషాలు చెప్తా ఉంటాం. కొత్తగా వచ్చేవాళ్ళు మనకు కూడా ఏమంటుందంటే ఆరోగ్యం గురించి అవసరమా అంటారు. అవసరమో కాదో ఈరోజు మేము ఈ పాఠంలో నేర్చుకున్న ఆరోగ్యం గురించి మనకి మంత్రి సత్యనారాయణ దాస్ గారు ఎక్కువగా చెప్తా ఉంటారు. మనమందరం కూడా ఆయన ఫాలోవర్స్. ఇప్పుడు అదే మాటలు జయశాల గారి నోట్లో ఉంటే ఎలా ఉంటుంది అంటారు? ఓకే, ఆల్రెడీ మనం 1 సంవత్సరం క్రితం ఈ విషయాన్ని తిండిపోతూ తనము పాపమా, దానికి శిక్ష నరకమా అని చెప్పుకున్నాము, పాఠం రాసుకున్నాము, దానికి పరీక్ష కూడా నిర్వహించడం అనేది జరిగింది. సంవత్సరం తర్వాత మన బీవై వాళ్ళకి ఇది అందిందండి. సంవత్సరానికి ముందు మనకే అందేసింది. కేశాల గారి మాటలు ఆరోగ్యం గురించి విందాం. ఇంతకే వివరం వస్తుంది, తప్ప అల్లుడి మరణంతో వివరం వచ్చిందండి. ఓకేనండి, ఆయన మాటలు విందాం. చాలా బాగున్నాయండి మాటలు, అందరినీ రమ్మని మెసేజ్ కూడా పెట్టాను, చాలా తక్కువ మంది వచ్చారైనా సరే మనం విందాం. చాలా
ఫిలిప్పీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 24 నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి అవసరమైనది. ఒక దేవుని కుమారుడు లేక దేవుని పిల్లలైన మనమంతా ఈ మాటకు కట్టుబడి ఉండాలి. శరీరాలలోనికి మనం ఎందుకు వచ్చామంటే, లేదా దేవుడు శరీరాలను మనకు ఎందుకు ఇచ్చాడు అంటే, తన చుట్టూ ఉన్న సమాజాన్ని రక్షించటానికి. మీరు ఉద్యోగాలు చేయటానికి, పెళ్ళిళ్ళు చేసుకోవటానికి, ప్రజాసేవలు చేయటానికి, వ్యాపారాలు చేయటానికి కాదు. మీ జన్మ మీ శరీరంలోకి మీరు రావటం తల్లిదండ్రుల నుండి, మీ చుట్టూ ఉన్న సమాజాన్ని రక్షించటానికి. ఈ శరీరంలో నిలిచిన వాళ్ళు, ముఖ్యంగా దైవ సేవకులైన వాళ్ళు, క్రైస్తవులైన వారు గమనించవలసినటువంటి విషయం ఇది. దేవుడు ఈ దేహాన్ని మనకిచ్చాడు అంటే దానిని అతి జాగ్రత్తగా కాపాడుకోవాలి. శరీరాన్ని అతి జాగ్రత్తగా కాపాడుకోవాలి. శరీరానికి పుట్టినప్పటి నుంచి మరణించినంత వరకు కూడా ఏదో సమస్య, ఏదో రోగం, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. మరి వాటి విషయంలో మీరు తీసుకున్న జాగ్రత్త ఏంటి? శరీరానికి దీర్ఘకాలిక రోగం ఉంటుంది అందరికీ, అందరిలో ఒక భయంకరమైన రోగం ఉంది. ఆ రోగానికి ప్రతిరోజు మందు వేయాలి. ఆకలి